ఓకే అండి, సెకండ్ పార్ట్లో మనకి ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఈ ఎంపైర్ లైన్, ఈ షేప్ పట్టి ఏదైతే ఉందో ఫోల్డింగ్ స్టైల్లో చెప్పుకుందాం అనుకున్నాం. ఫోల్డింగ్ స్టైల్ అంటే ఏమి కాదు, ఫ్రంట్ బ్యాక్ కూడా చూడండి, ఆల్రెడీ నేను ఒక పక్కన స్టిచ్ చేస్తాను, ఫస్ట్ చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ సైడ్ కదా, లోపల పక్కన కూడా మనకి ఇలా ఓపెన్గా కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ క్లాత్కి కొంచెం మనం చేసుకోవడం కొద్దిగా ఇదే, ఏమి లేదులే అలవాటు అయితే ఏదైనా మీకు కష్టంగా అనిపించదండి. ఓకేనా, ఇలా కుట్టుకోవడం ఈరోజు. సో ఫస్ట్ ఏంటంటే ఈ షేప్ పట్టి ఉంది కదండి, దీన్ని తీసుకుని, సో చూడండి కింద మాత్రం కుట్టుకుని తిప్పుకోమని చెప్పాను కదా నిన్న వీడియోలో. సో మీరు ఇలా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇది చూడండి యాక్చువల్గా ఈ క్లాత్ లైనింగ్ చూసారు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఈ క్లాత్ అనేది లేదు, ఇది ఏంటంటే జారిపోయే క్లాత్, అట్ వెళ్ళిపోయింది. మీరు కూడా ఇలాంటి కుడితే ఏంటంటే అలా జరుపుకుని సర్దుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ మనకి ఇలా ఫోల్డింగ్ స్టైల్ కుట్టాలంటే షేప్ పట్టి షేప్ అయితే క్లాత్కి కరెక్ట్గా ఉండాలండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనకి ఇలా కింద వైపు కనిపిస్తుంది కదా కరెక్ట్గా, ఇది ఎలాగుందో అలాగే ఇప్పుడు కట్ చేద్దాం దీన్ని. ఓకేనా, కట్ చేసాం కదా సైడ్ కూడా. ఓకేనా, ఇప్పుడు మనకి ఇంకో పక్కన కూడా కరెక్ట్గా తెలుస్తుంది ఎక్కడ కట్ చేసుకోవాలని. లైనింగ్ బ్లౌజులకి ఏంటంటే లోపల ఉండేది మనకి యాక్చువల్గా ఈ క్లాత్ ఏదైతే ఉందో మనం ఎక్కువ తీసుకుంటాం కదా లైనింగ్ కంటే. సో మనకి కానీ షేప్ అనేది ఇలాగే ఉండాలి, కుట్టేసిన తర్వాత అది కనపడదు కదా, మీరు షేప్ ఇలాగ కట్ చేసుకోండి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఓకే, కరెక్ట్గానే ఉంది కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే, ఓకే ఏది ఎటు వస్తుందో ఫస్ట్ చూసుకోండి. ఓకే, షేప్ ఇది. ఓకేనా, ఇది ఇటు రావాలండి. సో ఇదేంటంటే మనం పైవైపు కుట్టలేదు కదా, జస్ట్ సింగిల్ తీసుకోండి. ఓకేనా, సింగిల్ తీసుకొని ఇలా దీని మీద పెట్టి ఈ సింగిల్ లేయర్ని ఈ పార్ట్కి అటాచ్ చేయండి. పావించు ఖర్చు కదా, పావించు ఖర్చులోనే అటాచ్ చేయండి ఇలా అన్నమాట. రెండింటిని కదలకుండా పెట్టుకుని ఆ చివరి నుంచి ఈ చివరికి అటాచ్ చేసేయండి ఫస్ట్. సో ఇలా అటాచ్ చేశారు కదండి, ఇది అసలు వైపు కదా, మీకు ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇలా ఉంచండి చెప్తాను. ఇప్పుడు ఇది ఉందా, దీన్ని చూడండి ఎటు ఫోల్డ్ చేస్తున్నాను, లోపల పక్క కాదు పై పక్కకే. ఇది ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఒకటి అటాచ్ చేసాం, మిగతావి ఇలా ఓపెన్గా ఉంచుకోవాలి, ఇలా ఉంచుకోవాలి. ఉంచుకొని దీన్ని ఇలాగా ఫోల్డింగ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పార్ట్ ఉంది కదండి, దీన్ని ఏంటంటే డైరెక్ట్గా చూడండి జరుగుతుంది క్లాత్ ఇలా అన్నమాట. దీన్ని ఇలా పెట్టుకుని ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, చూడండి మనం షేప్ పట్టి కుట్టుకుని ఓన్లీ సింగిల్ లేయర్ని దీనికి అటాచ్ చేసాం. ఒకవేళ చేసిన తర్వాత ఇంకా మూడు ఉంటాయి కదా, ఇది ఇలా ఓపెన్లో పెట్టుకోండి, పెట్టుకుని ఇది అసలు వైపే పైనుంచి ఇలాగా ఫోల్డ్ చేయండి క్లాత్ని. ఓకేనా, చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ షేప్ పట్టి అటాచ్ చేయాల్సింది మనం ఏదైతే ఉందో దీన్ని. ఓకే, ఈ క్లాత్ మీద అన్నమాట ఇలా ఈ చివరికి పెట్టి అట్నుంచి ఇటు కుట్టు వేసుకోవాలి జాగ్రత్తగా వేసేద్దాం.
సో ఇలా కుట్టారు కదండి కుట్టిన తర్వాత దీన్ని ఇందులోంచి బయటికి లాగేయటం చాలా సింపుల్ గా వచ్చేస్తుంది ఓకే చూడండి ఓకేనా ఇది ఫ్రంట్ సైడ్ కదా ఇది బ్యాక్ సైడ్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో తర్వాత ఏం చేస్తారు ఈ సైడ్లు మనం కుట్టు వేయలేదు కదా కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా అండి చూడండి అది హిడెన్ ఎంపైర్ లైన్ స్టిచ్చింగ్ అన్నమాట ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా నీట్గా ఉంటుంది ఓకే అయితే ఇవి కుట్టేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ స్లీవ్స్ కూడా అటాచ్ చేసేసుకున్న తర్వాతే కదా మనం నెక్ లైన్ వేస్తాం ఈ అటాచ్మెంట్ అంతా నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపించాను అక్కడ వరకు అటాచ్ చేయండి